acting emotions navarasas with facial expressions part 2 wondrous emotion valorous emotion repugnant emotion amorous emotion blissful mukha abhinaya sadhanamuto udvega abhinayamu navarasaru part 2 adbhuta rasam veeranaka rasam bibhasa rasam shrungara rasam shanta rasam Satcharitha Film Institute Advanced Skills of Acting భరతముని నాట్యశాస్త్ర ప్రకారంగా నవరసాలను నటించేటప్పుడు ఆ రసానుభూతిని ప్రేక్షకులు పొందేలా నటించాలి తప్ప నటులు ఆయా రసాలను ఫీల్ అవుతూ నటించకూడదు అంటే ఆ రసానుభూతికి లోను అవ్వకూడదు మిడిమిడి నట జ్ఞానంతో కొందరు యాక్టింగ్ ట్రైనర్స్ నటించేవారు ఫీల్ అయ్యి నటించాలి అని చెబుతారు అలా అయితే నటన సాగదు అలా ఫీల్ అవ్వకుండానే చాలా సులువుగా నటించే అడ్వాన్స్డ్ స్కిల్స్ ఆఫ్ యాక్టింగ్ కొరకు మా సుచరిత ఫిలిం ఇన్స్టిట్యూట్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అందులో ఈ పాఠాన్ని నేర్చుకోండి ఏడుపును కోపం నవ్వు భయమును ఫీల్ అవ్వకుండానే చిన్నపిల్లలు సైతం అతి సులువుగా నటించిన మా స్టూడెంట్స్ యొక్క ప్రాక్టికల్ క్లాస్ యాక్టింగ్ క్లిప్పింగ్స్ ని చూడండి హాయ్ స్టూడెంట్స్ క్రిందటి క్లాస్ లో హాస్య రసము కర్ణ రసము రౌద్ర రసము భయానక రసాల గురించి నేర్చుకున్నాము ఇప్పుడు మిగతా రసాల గురించి నేర్చుకోబోతున్నాం अच्छा నేను చంపేస్తాను నేను ఇప్పుడున్న చాలా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లలో ఫీల్ అయ్యి యాక్టింగ్ చేయాలని చెప్తుంటారు నట శిక్షణ ఇవ్వడంలో భాగంగా మనం ఏ పాత్ర అయితే చేస్తుంటామో ఆ పాత్రలోని బాధను కానీ ఏడుపును కానీ నవ్వును కానీ ఇవన్నీ ఫీల్ అవుతూ చేయాలని చెప్తుంటారు కానీ అసలు ఈ నటన అనేదానికి పునాది మన పూర్వీకులైన భరతముని గారిచే వ్రాయబడిన నాట్యశాస్త్ర ఆధారంగానే అభివృద్ధి చెందుతూ వస్తుంది అలాంటిది ఆ శాస్త్ర ప్రమాణాలను పక్కన పెట్టేసి ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వారు నటనని నేర్పిస్తూ వెళ్తున్నారు అందుకని నేను మీకు ఇక్కడ భరతముని యొక్క నాట్యశాస్త్రంలోని 26వ అధ్యాయము ప్రకృతి పాత్ర వివేకము అనేటువంటి చాప్టర్లో వారేం చెప్పారు దాని యొక్క సారాంశాన్ని ఇక్కడ మీకు ఉన్నది ఉన్నట్టుగా వినిపించి దాని అర్థాన్ని మీకు చెప్తాను ముందు వారేం రాశారు అంటే సామాజికుల వలె నటుడు కూడా రసానుభూతి పొందునా లేదా పొందడా అనేది ఒక సమస్య ఒకటి కలదు అంటే ఇప్పుడు ప్రేక్షకుడు కూడా ప్రేక్షకుడు ఎట్లయితే ఆ మన సినిమాను కానీ నాటకాన్ని చూస్తే ఎట్లయితే ఫీల్ అవుతుంటాడో అదే ఫీల్ నటుడు పొందాలా పొందకూడదా అనే ఒక సమస్య ఉంది అని చెప్తున్నారు ఇక్కడ అయితే నటునికి రసానుభూతి ఉండరాదని అలంకారికుల అభిప్రాయము అంటే నటుడికి అట్లా రసానుభూతి ఉండకూడదని చెప్తున్నారు అయితే అసలు దీని సారాంశం ఏమిటి అంటే అభినయ సమయమున నటుడు రామాదుల స్వభావమును పుణికిపుచ్చుకున్నట్లు కనపట్టవలను అంటే అభినయం చేస్తున్నప్పుడు నటుడు అనేవాడు రామ అనే పాత్రను అంటే రామాదులు అంటే రామ మొదలగు వారి యొక్క స్వభావమును పుణికిపుచ్చుకున్నట్లుగా కనపట్టవలను అంటే కనబడాలి అంతే అంటే
అతడే నిజమైన రాముడే అనే భావమును సామాజికునికి కలిగించవలను. సామాజికుడు అంటే ఇక్కడ ప్రేక్షకుడు, ఇక్కడ అతను కలిగించాలి. కానీ తాను పూర్తిగా పరవశుడు కారాదు, ఇది ముఖ్యమైన విషయం. రాముడు నిజమైన రాముడు అని అనేలా నటించాలి, ఆ భావాన్ని ప్రేక్షకు కలిగించాలి తప్ప తాను మాత్రం దానిలో పరవశుడు అంటే దానిలో అంటే ఆ ఫీల్డ్లో వెళ్ళిపోయి అదే ఫీల్డ్లో ఉండకూడదు అనే దీని అర్థం. ఒకవేళ అట్లా పరవశుడు అయితే అభినయమే సాగదు అని చెప్పారు. అంటే అట్లా పరవశుడైనప్పుడు నటించడం ముందుకు సాగదు, నటించడం అనేది కుదరదు. కావున నటబుద్ధి వాడికి అంతర్గతంగా ఉండక తప్పదు. అది ఉన్నప్పుడే అతడు రంగ మర్యాదలను పాటింపగలడు. రంగ అంటే అక్కడ ఒక స్టేజీ, అప్పట్లో నాటకాలు ఉండేవి కనుక ఆ స్టేజీ మర్యాద అంటే స్టేజ్ యొక్క రూల్స్ ఉంటాయి కదా, అలాంటి మొదలగు వాటిని పాటించగలడు అని చెప్పారు. అంటే ఇక్కడ ఉదాహరణకి ఏంటంటే నటించే వాడు అక్కడ స్టేజ్ అయితే ఇక్కడ సినిమా, సినిమాకు కెమెరాకి ఎలా ఫేవర్ ఉండాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి మూమెంట్ ఇచ్చి డైలాగ్ చెప్పాలి, ఎక్కడ ఆగిపోవాలి, ఇవన్నీ అక్కడ ఆ స్క్రీన్ మర్యాదలు, అక్కడ రంగ మర్యాదలు అన్నట్టు ఇక్కడ తెర మర్యాదలు. తెర ముందు మనం చేయవలసినవి అంటే స్క్రీన్ అంటే కెమెరా ముందు మనం చేయవలసిన కొన్ని రూల్స్ పాటించాల్సిన రూల్స్ ఉంటాయి, అవి మర్చిపోతాడు. అంటే కెమెరా ముందు ఎలాంటి రూల్స్ను పాటించాలో పాటిస్తూ చెప్పవలసిన డైలాగ్ ఏదో గుర్తుంచుకుంటూ చెప్పాలి అంటే అతడు పరవశుడైతే ఇవన్నీ మర్చిపోయి నటన అనేది సాగదు అని అందుకే చెప్పారు. ఇప్పుడు నేను చెప్పిన అధ్యాయంలో ఇలా చెప్పబడింది. అంటే మూల సూత్రాలనే మూల ప్రమాణాలనే కారరాచి వేరే విధానంలో వెళ్తున్నారు, దానివల్ల నటన రాదు. సరైన నట శిక్షణ పొందాలనుకున్న వారు ఇలా మిడిమిడి జ్ఞానంతో ఫీల్ అయ్యి యాక్టింగ్ చేయాలనేటువంటి ఇన్స్టిట్యూట్లో కానీ నట శిక్షకుల దగ్గర కానీ నటన నేర్చుకోవడం మానివేసి ఈ సుచరిత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. భరతముని చెప్పబడిన నట విధానాలతో పాటు అడ్వాన్స్డ్ స్కిల్స్ ఆఫ్ యాక్టింగ్ని నేర్చుకోండి. అతి సునాయాసమైనటువంటి పద్ధతుల్లో మీరు ఎలా అభినయించాలో మేము చెప్తాము, అవి అడ్వాన్స్డ్ స్కిల్స్. చిన్న పిల్లలు సైతం సులువుగా నటించగలిగేటువంటి పద్ధతులు మేము రూపొందించి నేర్పిస్తున్నాం విద్యార్థులకి. కావాలంటే మీరు ఇదే వీడియోలో ఇంకా ముందు మా స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూడొచ్చు. మీరు కూడా అలా ఈజీగా నటించాలనుకుంటే మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ కండి. యాక్టింగ్ థియరీ ఆఫ్ సినిమా టీవీ రేడియో అండ్ థియేటర్ అడ్వాన్స్డ్ మెథడ్ ఆఫ్ యాక్టింగ్ డైరెక్షన్ థియరీ ఆఫ్ సినిమా టీవీ రేడియో అండ్ థియేటర్ స్టోరీ రైటింగ్ థియరీ ఆఫ్ సినిమా టీవీ రేడియో అండ్ థియేటర్. Training for Cinema Producers Fee Structure Class at Institute. Single Payment Online Fee of Sakaratha Film Institute at Cinema Producers Syllabus. www.sakarathafilminstitute.com